Gracias.
వాసవి కన్యకా పరమేశ్వరీ దేవి పుట్టినరోజు. మరి ఆర్యవైశ్యుల కులదైవము తల్లి జయంతోత్సవాన్ని పురస్కరించుకొని అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మరి ఎంతో వైభవంగా జయంతి వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా మరి అమ్మవారి కరుణాకటాక్షాలు ఉన్న ఇంట సిరి సంపదలతో పాటు ఆయుర ఆరోగ్యాలు కూడా ఉంటాయనేది నానుడి. మరి అమ్మవారిని కొలిచిన ప్రతి ఒక్కరు కూడా ధన ధాన్యాలతో ఉంటారనేది నిర్వివాదాంశం. అదే కోవలోపట మరి గౌరవ సభ్యులందరి ఆలోచన సూచన మేరకు ప్రతి ఇంట అమ్మవారి చిత్రపటము మరి వంశను సూచిస్తూ మరి వంశవృక్షం యొక్క చిత్రపటం ఉండాలనే సూచన మేరకు మరి అలాంటి చిత్రపటాన్ని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క అరవింద్ నగర్ లోపల నివాసం ఉన్న ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఈ చిత్రపటాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ కార్యక్రమం లోపల లక్ష్మీ అంశ లోపల వాసవి మాత జన్మించింది. మరి అలాంటి వాసవి మాతను మనం ఎంత పూజిస్తే అంత లక్ష్మి కూడా మన ఇంట సిరి సంపదను నింపుతుంది. మరి ప్రతి ఒక్కరం కూడా మరి వాసవి మాత జన్మదినాన్ని మరి ఆత్మార్పణ దినం అనే కాకుండా ప్రతి శుక్రవారము ప్రతి ఉదయము ప్రతిరోజు ప్రతి నిత్యము కూడా మన కులదైవం వాసవి మాతను మనం స్మరించినప్పుడే మరి మన జీవితాలు ఆనందదాయకంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పేర్కొంటూ మరి ఒక రెండు నిమిషాలు మా రాజశేఖర్. వాసవి మాత యొక్క జయంతి ఈరోజు అత్యంతమైనటువంటి పవిత్రమైనటువంటి ఈరోజు. ఈ రోజును అరవింద్ నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన అమ్మవారి యొక్క రెండు పుణ్యమైనటువంటి రోజులు ఏమిటి అంటే జయంతి ఒకటి, తర్వాత ఆత్మార్పణ దినోత్సవం, ఈ రెండింటిని కూడా మాతలు భక్తులందరూ తర్వాత గౌరవ సభ్యులందరూ కూడా కలిసి అత్యంత వైభవంగా ఈ అభయంజనేయ స్వామి ఆలయంలో మనం ప్రతి ఏటా జరుపుకుంటూ వస్తున్నాం. మరి మాత ఏం చెప్పిందంటే విష్ణువర్ధన మహారాజు మరి దండెత్తి ఆమెను చేపట్టి వివాహం చేసుకుంటున్నప్పుడు మరి మనకు హింస వద్దని చెప్పేసి ప్రేమతో అహింసతో గెలవాలని చెప్పిన అమ్మవారు మనందరికీ మార్గదర్శకంగా నిలిచారు. మనం కూడా అమ్మ చెప్పినటువంటి బాటలు నడుస్తూ అందరికీ మన ఆర్యవైశ్యులందరూ కూడా వేరే వాళ్లకు మంచి ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఎలవేలా ఉండాలని కోరుకుంటూ. జై శ్రీరామ్. అరవింద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులకు కార్యక్రమాన్ని మీరు ప్రతి సంవత్సరం దిగ్విజయంగా అరవింద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సభ్యులు చేయటం చాలా సంతోషం. ఇట్టి ఈ కార్యక్రమానికి నన్ను ఈరోజు అధ్యక్షుల వారందరూ ఆహ్వానించి నందుకు నేను అభయాంజనేయ స్వామి సేవా సమితి పక్షాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇట్టి కార్యక్రమాలు ఇక ముందు కూడా అరవింద్ నగర్ వెల్ఫేర్ గౌరవ సభ్యులు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.